హాయ్ హలో నమస్తే, నా తెలుగు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఒక మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్కి ఇప్పుడే నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మేబీ ఆ బెయిల్ ఆర్డర్స్తో చెర్లపల్లికి వెళ్ళి ఈరోజు సాయంత్రం లోపల కానీ లేదంటే రేపు ఉదయం 10 గంటల లోపల కానీ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చివరిగా మనం ఏమను అనుకోవాలంటే న్యాయం గెలిచింది అనుకోవాలి. చట్టపరంగా కూడా న్యాయం గెలిచింది. దీనికి షరతులు ఏంటంటే ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారము అక్కడ స్టేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి రావాలి. ఎందుకంటే ఈ కేసు అనేది ఎవరు ఆ వాహనాలను ధ్వంసం చేశారు, ఎవరు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పి పోలీసు వారు విచారణ చేస్తున్నారు. కాబట్టి కేసు విచారణ దశలో ఉన్నందున పల్లవి ప్రశాంత్ ఎవ్రీ సాటర్డే శనివారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర పొద్దున 9 నుంచి సాయంత్రం 5 లోపల ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విచారణ ముగిసేంతవరకు ఛార్జ్షీట్ ఫైల్ చేసేంతవరకు. కాబట్టి ఇది ఒక ఆనందకరమైనటువంటి సంఘటన అనుకోవచ్చు. ఈ యొక్క బెయిల్ కోసం అహోరాత్రులు శ్రమించి కష్టపడినటువంటి బోలే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా పల్లవి ప్రశాంత్కు సపోర్టుగా నిలబడినటువంటి అతని యొక్క ఫ్యాన్స్ అందరికీ, నేను చెప్పేది ఉన్మాదులకు కాదు నిజమైన అభిమానులకి, అదేవిధంగా టేస్టీ తేజ గారికి, అదేవిధంగా మన ఆటా సందీప్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు పాపము, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బాధ చూడలేక వాళ్ళు కూడా కోర్టు దగ్గరికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా చాలామంది ఈ బిగ్ బాస్ 7 సీజన్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ కూడా, శివాజీ ఏమి, యావర్ ఏమి, అశ్విని ఏమి, వీళ్ళందరూ కూడా తమ యొక్క గ్రాటిట్యూడ్ని, అంటే వాడు అమాయకుడు, వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ బయటికి రావాలి, అతను కష్టపడి సాధించుకున్నటువంటి బిగ్ బాస్ 7 విన్నర్ టైటిల్ని, అదేవిధంగా ఆ యొక్క ఆనందమైనటువంటి క్షణాలని ఆస్వాదించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, బిగ్ బాస్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పల్లవి ప్రశాంత్కి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఆటా సందీప్ కూడా మాట్లాడుతూ, మేము హౌస్లో గేమ్ కోసం ఎన్నైనా గొడవలు పడుకుంటాం చేసుకుంటాం, కానీ బయట వచ్చిన తర్వాత మేము అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటామని చెప్పి కోర్టు దగ్గర విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. రైతు బిడ్డకి మనం ఇంతలా సహాయం చేసి ఓట్లేసి గెలిపించినందుకు ఆ యొక్క ఆనందాన్ని అనుభవించలేకుండా జైలుకి వెళ్ళినందుకు చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఏంటంటే పల్లవి ప్రశాంత్కి నాంపల్లి సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ఏంటంటే ప్రతి ఒక్క శనివారం వెళ్ళి సైన్ పెట్టాలి అంతే, అది కూడా ఛార్జ్షీట్ పోలీసులు దాఖలు చేసేంతవరకు. కాబట్టి ఇది ఒక ఊరట లభించింది అనుకోవాలి పల్లవి ప్రశాంత్కి. మన యూట్యూబ్ ఛానల్ని పల్లవి ప్రశాంత్ అభిమానులందరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మీ అన్నయ్య.